హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గణిత శాస్త్రజ్ఞుడు ఆర్కిమెడిస్ గురించి తెలుసుకుందాం. ఆర్కిమెడిస్ అనే పేరు వింటే ఎవరికైనా యురేకా యురేకా అంటూ ఆయన సంతోషంతో అరిచిన అరుపులు గుర్తుకు వస్తాయి. యురేకా అంటే నేను కనుగొన్నాను అని అర్థం. సిరాక్యూస్ సిసలీ రాజు హిరాన్ మత సంబంధమైన విశ్వాసాలు ఉన్నవాడు. ఇష్టదేవతకు సమర్పించడం కోసం ఒక స్వర్ణ కిరీటాన్ని తయారు చేయించాడు. ఆ కిరీటం అద్భుతంగా ఉంది, కానీ రాజుకు ఎందుచేతనో బంగారంలో వెండి కల్తీ చేసినట్లు అనుమానం వచ్చింది. కిరీటాన్ని చెడగొట్టకుండా అది స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది లేకపోతే కల్తీ జరిగిందా అనే విషయాన్ని తేల్చమని హిరాన్ ఆర్కిమెడిస్ను ఆదేశించాడు. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఆర్కిమెడిస్ స్నానాల తొట్టెలో స్నానం చేస్తున్నాడు. తాను తొట్టెలో మునిగినప్పుడు కొంత నీరు బయటికి పోతున్నట్లు గమనించాడు. ఈ చిన్న విషయమే ఆర్కిమెడిస్లో గొప్ప ఆలోచనకు దారితీసింది. ఏ వస్తువునైనా సరే నీటిలో ముంచినప్పుడు ఆ వస్తువు తన బరువుకు సమానమైన నీటిని వైదొలగిస్తుందని తెలుసుకున్నాడు. కేవలం ఒక బరువు ఒక్కటే కాదు, వస్తువుల సాపేక్ష సాంద్రతలు కూడా రంగంలోకి వస్తాయని ఈయన తెలుసుకోగలిగాడు. దీని ఆధారంగా చేసుకొని కిరీటం ఎంత బరువు ఉందో అంతే బరువు గల స్వచ్ఛమైన బంగారం ఎంత నీటిని తొలగిస్తుందో లెక్క వేశాడు. అదేవిధంగా స్వర్ణ కిరీటం ఎంత నీటిని తొలగించగలుగుతుందో లెక్క వేశాడు. ఈ లెక్కలలో వ్యత్యాసం వచ్చింది. అంతే సందేహం లేకుండా కిరీటంలో కల్తీ జరిగిందని చెప్పాడు. ఆర్కిమెడిస్ ప్లవన సూత్రాలను నిర్దేశించాడు. కప్పీలను రూపొందించి వాటి ఆధారంతో ఎక్కువ బరువు ఉన్న వస్తువులనైనా సునాయాసంగా లాగవచ్చని తెలియజేశాడు. ఆయన వద్ద ఏదో మంత్రశక్తి ఉందని అనుకుంటున్న వారిని చూచి నవ్వుకొని, ఏం లేదు, అదంతా శాస్త్రం చూపుతున్న మహిమ అని చెప్పాడట. ఆర్కిమెడిస్ గణిత శాస్త్రజ్ఞుడు కూడా. పై విలువను ఖచ్చితంగా లెక్కించాడు. వృత్తం పరిధి చుట్టుకొలతను నిర్ణయించేందుకు సూత్రాలను కనిపెట్టాడు. జలయంత్రాలు యుద్ధయంత్రాలు మొదలైన వాటిని ఎన్నిటినో ఈయన రూపొందించాడు. నిలువెత్తు అద్దాలతో సూర్యుని వేడి కిరణాలను రోమన్ నౌకల మీదకి పరావర్తనం ద్వారా పంపించి ఆ నౌకలను మండుకునేటట్లు ఆర్కిమెడిస్ చేశాడని కొందరు చెబుతారు కూడా. ఈయన ఎన్నో పుస్తకాలను వెలువరించాడు. వాటిలో ఆన్ ది స్పియర్ అండ్ సిలిండర్, మెజర్మెంట్ ఆఫ్ ది సర్కిల్, ఆన్ ఫ్లోటింగ్ బాడీస్, ఆన్ బ్యాలెన్సెస్ అండ్ వీవర్స్ వంటి పుస్తకాలు ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి. క్రీస్తు పూర్వం 212లో సిరాక్యూజ్ను రోమన్లు ఆక్రమించారు. ఎంతో మనస్తాపంతో బాధపడుతున్నప్పటికీ ఆర్కిమెడిస్ వృత్తాల మీద పరిశోధనలను మానలేదు. ఆయన పరిశోధనలలో మునిగి ఉండగా ఆయన నివాసాన్ని రోమ్ సైనికులు ఆక్రమించి ఆయనకు ఘాతూతంగా సంహరించి వేశారు. ఒక గొప్ప మేధావిని ఒక కర్రకు కత్తి బలిగొంది. ఆయన కన్ను మూసిన ఆయన పరిశోధనలు మాత్రం మానవ జాతి కళ్ళను తెరిపిస్తోంది. ఫ్రెండ్స్, రేపు మరొక శాస్త్రవేత్త గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన యువాదావే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.